కొద్ది వెనకకుండా ఇంకా ఇంకా అయ్యప్ప ఇంకా అయ్యప్ప కొద్దిగా ఈరోజు జగిత్యాల నేరు సంఘ భవనం షాపుల నిర్మాణానికి నన్ను ఆహ్వానించిన నేరు సంఘ అధ్యక్షులు వినోద్ గారికి, గణేష్ గారికి, మురళి గారికి, అదేవిధంగా సత్యయ్య గారికి, ఇంకా చాలామంది పెద్ద నరగం గారికి, అదే కార్యక్రమంలో మా ఇంటి ఉంటున్న సోదరి మణి, మన ప్రీతం నాయకులు చెప్పి చైర్పర్సన్ రా వసంత గారికి, మాజీ చైర్మన్ దేశాయన గారికి, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు, అందరు కూడా పేరు పేరున మాజీ కౌన్సిలర్లకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మేరు సంఘ సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను అనుకున్నట్టు అంత కొత్త బిల్డింగ్కు 920,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అది స్లాబ్లు కూడా పడ్డాయి. మరి దాని ముందు మీరు కూడా కొంత డబ్బులు వేసుకొని కమర్షియల్ కాంప్లెక్స్ కూడా ఈనాడు స్టార్ట్ చేసుకుంటున్నారు. ఇది చాలా ముఖ్యమైన రోడ్డు. ఎందుకంటే కాంతి భవన్ నుంచి రామ్ బజార్ అంటే యావార్ రోడ్, రామ్ బజార్ కలిపే రోడ్లో మంచి స్థలాన్ని మీరే కష్టపడి మీ స్వ అర్జితంతో కొనుక్కోవడం జరిగింది. మరి మేరు కులస్తులు అందరూ కూడా మొదటి నుంచి కూడా కష్టజీవులు, మండలాలు వస్తే దినమంతా రాత్రనక కష్టపడి పనిచేసి నడిచడం జరుగుతుంది. వాస్తవానికి వృత్తిపరంగా కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, అది కూడా తెలుసు. యాంత్రిక యుగం, కాలానికి అనుగుణంగా మార్పులు వస్తూ ఉంటాయి. ఇలా రెడీమేడ్ వ్యవస్థ రావడం, చాలా వివిధ రంగాలైన కార్పొరేట్ సంస్థలు దానిలోకి రావడంతో కూడా మేరు కులస్తులు కుల వృత్తి పైన ఆనాడు సొంతంగా బతికేవారు. ఈనాడు చాలామంది పీస్ వర్క్ చేసే పరిస్థితికి వచ్చింది, ఇటు ఫ్యాక్టరీలలో కానీ దీంట్లో కానీ ఏదేమైనా కానీ దీనిలో కూడా అత్యాధునిక పరిజ్ఞానం నేర్చుకోవాలి. వాస్తవానికి నా వంతుగా ఒకసారి మా ప్రీతం నాయకులు కవిత గారు కూడా చెప్పింది, ఎట్లయితే నిఫ్టీ ఉందో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ లాగా మన స్టేట్లో కూడా ఒకటి పెట్టాలి, దాంట్లో రిజర్వేషన్ కల్పించాలి, ఇవన్నీ కూడా మాట్లాడింది. కానీ అనుకోకుండా ఈ 3 సంవత్సరం ఎప్పుడైతే నిజంగా మేము బలోపేతం అవుతున్న సమయంలో ప్రీతం నాయకులు కుదురుతూ ఓడిపోవడము రకరకాల కారణాలు కొద్దిగా
అనుకున్న పనులు అనుకున్నంత స్పీడ్గా చేయలేకపోతా ఉన్నాం. కానీ తప్పకుండా మళ్ళీ ఇట్లాంటివి కూడా ఇది అంత ఈజీ పని కాదు. కానీ నా లోపల ఉన్న ఆలోచన అది రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారు చేయాల్సిన పని. నాకు వచ్చిన ఆలోచన కొన్నిసార్లు ఏమైతే అంటే నువ్వు అన్నావు కదా ఏమయ్యాని అడిగాడు. నా అభ్యర్థులు గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నా. ఇది రాజకీయ వేదిక కాదు, అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. కానీ రేపు కౌన్సిల్ వచ్చిన తర్వాత కౌన్సిల్ పక్షాన కానీ అన్ని విధాలు కూడా మీకు ఎప్పుడు ఏదైనా అని సహకరిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను.